नमस्ते फ्रेंड्स, वेलकम टू तेलुगिंटी अंदम चैनल। मन इंट्लो मोक्कल्नि गनुक पेंचुकुन्नट्टयिते अष्टैश्वर्यालु भोगभाग्यालु इंटिकि बारुलु तीर्तायनि पेद्दलु कूडा चेप्तू उंटारु। अयिते आ ऐदु मोक्कलु एंटनेदि ई रोजु मनं ई वीडियोलो तेलुसुकुंदां। మొదటి మొక్క ప్రతి ఇంట్లోనూ ఉండవలసినటువంటి తులసి మొక్క, అది కృష్ణ తులసి గాని లక్ష్మీ తులసి గాని లేదా రెండు కలిసి గాని ఇంట్లో పెంచుకోవచ్చండి। ఇక రెండో మొక్క బిల్వ వృక్షం లేదా మారేడు మొక్క। ఈ మారేడు మొక్కని మీరు ఒక కుండీలో పెట్టుకోవచ్చు, మంచి స్థలం ఉంటే గనుక చక్కగా నేలలో పెంచుకోండి। ఇది సాక్షాత్తు శివ స్వరూపము, లక్ష్మీ స్వరూపము। ఇక మూడో మొక్క పెద్ద ఉసిరి, అంటే చిన్న చిన్న ఆకులు ఉండి ఉసిరికాయలు కాస్త చేదుగా ఉంటాయి। ఆ చెట్టు కూడా కుండీలో పెంచుకోవచ్చు లేదా మంచి స్థలం ఉంటే గనుక మీ ఇంట్లో పాతి పెట్టుకోవచ్చు। ఇక నాలుగవ చెట్టు అరటి చెట్టు। పెరటిలో అరటి చెట్టు ఉండంటే ఐశ్వర్యం ఉన్నట్లు గుర్తు అని చెప్తూ ఉంటారు, కాబట్టి మీ పెరట్లో ఎప్పుడూ కూడా ఒక అరటి చెట్టు ఉండే విధంగా చూసుకోండి। ఐదవ మొక్క కలబంద। కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాపము మొదలైనటువంటి దోషాలు ఏవి ఉండవట। కాబట్టి ఈ ఐదు మొక్కల్ని మీరు ఇంట్లో పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి। పెంచుకుంటే తప్పనిసరిగా మీకు మంచి ఫలితం కలుగుతుంది। ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండండి, ఒక అగరబత్తి వెలిగిస్తూ ఉండండి, కాస్త పసుపు కుంకుమ ఆ మొక్కలకి పొట్టు పెట్టండి। దానివల్ల ఆ వృక్షానికి సంబంధిత దేవతల అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి, వీడియోని షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।